మేడే పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని చర్ల మండల సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 29 గ్రామాలలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత స్వతంత్ర సమరయోధులు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి కూడా ఈరోజు ఈ రెండు కార్యక్రమాలను పురస్కరించుకొని మన పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేసుకున్నాము. ఈ రోజున కార్మిక వర్గం, రైతాంగం, సాధారణ ప్రజానికం యొక్క హక్కుల మీద పాలక వర్గాలు తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 136వ మేడే ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పార్టీలు, కార్మిక సంఘాలు, కార్మికులు ఈ ఉత్సవాలను వాళ్ళు జరుపుతా ఉన్నారు. మన పార్టీ కేంద్ర కమిటీ అట్లాగే సిఐటియు ఈ మేడే ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించాలని, ముఖ్యంగా వ్యాపార కార్మిక సంఘం సిఐటియు సమన్వయం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో 2వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా మేడే విశిష్టతను తెలియజేస్తూ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధాల మీద పెద్ద ఎత్తున కిచార కామాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మనం విజయవంతం చేయాలి. గంటలాటంలో 8 గంటల విధానం ఉండాలని, వెట్టి చాకరీ వ్యతిరేకంగా పెట్టుబడులు ధనవంతులు సాగించేటువంటి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మహోద్యమం చిక్కు నగరంలో సాగింది. అమెరికా దేశం అంటే పెట్టుబడిదారి సాంస్కృతిక విధానం అభివృద్ధి అవుతున్నటువంటి దశలో సాగినటువంటి పోరాటం అది. ఆనాడు 16 గంటలు 18 గంటలు పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆనాడే 8 గంటల పనిదినం కోసం నినదించి చికాగో నగరంలో హే మార్కెట్లో ఒక సభ జరుగుతూ ఉంటే, కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే, ఆ సమ్మె మీద ఆనాటి ప్రభుత్వం, సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు కలిసి దాడి చేసి కాల్పులు జరిపి 7 కార్మిక యోధుల్ని హత్య చేయటం జరిగింది. ఆ రకంగా వాళ్ళ శరీరం తోటాలతో చిల్లులు పడి ఆ రక్తంలో